వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే నినాదంతో 2016లో 101వ రాజ్యాంగ సవరణ పాస్ అయింది మన దేశంలో. దాంతో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రోల్అవుట్ అయింది 2017లో. ఈ సంవత్సరానికి జిఎస్టీ వచ్చి 5 ఏళ్ళు నిండాయి. జిఎస్టీ వల్ల రాష్ట్రాలు నష్టపోతాయని టెంపరీగా జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ కూడా ఇచ్చారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 279A ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కౌన్సిల్లో రాష్ట్రాల యొక్క ఫైనాన్స్ మినిస్టర్ కూడా కీలక పాత్ర ఉందన్నమాట. ఓవరాల్గా జిఎస్టీ కలెక్షన్స్ ఈ మధ్య బాగా పెరిగాయి. జిఎస్టీ కలెక్షన్స్ ఇంత చక్కగా పెరగటానికి కారణం ఏంటి, ఈ కారణాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా పోస్ట్ కోవిడ్ ఎకనమిక్ రికవరీ. మనం చూసాం కోవిడ్ టైంలో దాదాపు 2 ఏళ్ల పాటు లాక్డౌన్స్, దీంతో ఎకానమీ స్తంభించిపోయింది. కోవిడ్ దాటిన తర్వాత డిమాండ్ కన్సంప్షన్ రెండు బాగా పెరిగాయి, ఆటోమేటిక్గా కలెక్షన్స్ కూడా పెరిగాయి అన్నమాట. రెండోది హయ్యర్ డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్. హయ్యర్ డొమెస్టిక్ ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగితే ఆటోమేటిక్గా జిఎస్టీ కూడా పెరుగుద్ది, ఆ విధంగా కూడా లాభం వచ్చింది. మూడోది హయ్యర్ ఇంపోర్ట్స్. మన ఇంపోర్ట్స్ కూడా ఈ మధ్య బాగానే పెరిగాయి, ఇంపోర్ట్స్ మీద కూడా మన జిఎస్టీ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనకి ట్యాక్స్ కలెక్షన్ పెరిగాయి. దాంతోపాటు ఎవరైతే ఎగ్గొడుతున్నారో, ట్యాక్స్ అవాయిడ్ చేస్తున్నారో, వాళ్ళందరిపైన స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడం వల్ల కాస్త భయం కలిగి చాలామంది జిఎస్టీ పరిధిలోకి వచ్చేసారన్నమాట. దాంతోపాటు మొన్న జూలైలో చాలా ఐటమ్స్ మీద జిఎస్టీ ఇంక్రీజ్ చేశారు, దానివల్ల కూడా జిఎస్టీ పెరిగింది. ఓవరాల్గా ఈ ఆగస్టు నెలలో 1.43 లాక్ క్రోర్స్ జిఎస్టీ కలెక్షన్స్ వచ్చాయి. రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో, మ్యాక్సిమం 2-3 రాష్ట్రాలు తప్ప అనేక రాష్ట్రాల్లో జిఎస్టీ కలెక్షన్స్ బాగా పెరిగాయి అన్నమాట. లాస్ట్ ఆగస్ట్లో కంపేర్ చేస్తే, అంటే 2021 ఆగస్ట్తో కంపేర్ చేస్తే 2022 ఆగస్ట్లో 28% జిఎస్టీ కలెక్షన్ పెరిగింది. అంటే ఇది బాగా పెరిగినట్టు లెక్క అనమాట. సో రాను ఇండియా ట్యాక్స్ స్ట్రక్చర్లో బాగా రిఫైన్ అవుతుంది, ట్యాక్స్ ఎవేషన్స్ కూడా తగ్గిపోతున్నాయి. మన అందరికి తెలుసు జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించిన ట్యాక్స్ అని చెప్పి, ఎవేషన్స్ కూడా తగ్గుతున్నాయి అన్నమాట. అయితే ఈ మొత్తం పందాలో ఒక మాట బాగా పాపులర్ అవుతుంది, అదే ట్యాక్స్ బయాన్సీ. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇటువంటి పదాల మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, ట్యాక్స్ బయాన్సీ అంటే ఏంటి అని చెప్పి ఏబిసిడి అని ఆప్షన్స్ ఇస్తారు. ట్యాక్స్ బయాన్సీ అంటే జీడిపి పెరిగే కొద్దికి, జీడిపి వృద్ధి చెందే కొద్దికి ట్యాక్స్ ఎఫెక్టివ్నెస్, ట్యాక్స్ రెస్పాన్సినెస్, అంటే ట్యాక్స్లు పెరగటం కావచ్చు, ట్యాక్స్ రేట్లు పెరగటం కావచ్చు, ఓవరాల్గా జీడిపితో పాటు ప్యారలల్గా ట్యాక్స్ కలెక్షన్ కూడా పెరగటం అనమాట, దాన్నే ట్యాక్స్ బయాన్సీ అంటారు. ట్యాక్స్ బయాన్సీ ఈజ్ అన్ ఇండికేటర్ టు మెజర్ ఎఫిషియన్సీ అండ్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ రెవెన్యూ మొబిలైజేషన్ ఇన్ రెస్పాన్స్ టు ద గ్రోత్ ఆఫ్ జీడిపి అనమాట. సో ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఏబిసిడి ఇచ్చి ఏది ట్యాక్స్ బయాన్సీని కరెక్ట్గా నిర్వచించుద్ది అని కూడా అడుగుతారనమాట. అదేవిధంగా జిఎస్టీ గురించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ చదువుకోవడం మంచిది, జిఎస్టీకి సంబంధించిన ఏది వార్తలకు వచ్చినా తెలుసుకోవడం మంచిది అనమాట. ఓవరాల్గా భారతదేశంలో సిజిఎస్టీ దాదాపు మనం చూస్తే ఈ నెల ఆగస్ట్ నెలలో 1.43 లాక్ క్రోర్స్ జిఎస్టీ కలెక్షన్ అయింది. దానిలో సెంట్రల్ జిఎస్టీ 24,000 క్రోర్స్, స్టేట్ జిఎస్టీ 30,000 క్రోర్స్, ఐజిఎస్టీ 77,000 క్రోర్స్ ఇలా బాగా పెరిగాయన్నమాట. సో దీనివల్ల గవర్నమెంట్కి జిఎస్టీలో కొత్త ఊతం వచ్చినట్టు అయింది. కానీ స్టేట్స్ మాత్రం జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ మరికొంతకాలం కొనసాగించాలని కోరుకుంటున్నాయి. ఆల్రెడీ ఈ 5 ఇయర్స్లో చాలాసార్లు డిలేడ్గా సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ రిలీజ్ చేసింది, దానివల్ల రాష్ట్రాలు భారీగా నష్టపోయి, ముఖ్యంగా కోవిడ్ టైంలో. ఇంకెక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొంతకాలం కాంపెన్సేషన్ సెస్ని పెంచాలని చెప్పి చాలా రాష్ట్రాలు సెంట్రల్ని కోరుతున్నాయి.